ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాలలో నిర్మాణం పూర్తయిన నూతన సచివాలయం ఒకటిను ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్బాబుతో కలిసి పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కోటగిరి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు నేరుగా అందుతున్నాయంటే సచివాలయ సిబ్బంది వాలంటీర్ల వల్లే జరుగుతుందని అన్నారు. మన రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ గురించి విదేశాల్లో సైతం చర్చించుకుంటున్నారు. ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, జెడ్పీటీసీ కలుం హేమకుమారి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసబాబు, తహసీల్దార్ బి సుమతి, సిఐకే విజయబాబు, ఎస్ఐ పవన్ కుమార్, పార్టీ మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, సర్పంచులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, ఒక మంచి ఆలోచనతో ఈ పార్టీ పెట్టారు. మంచి ఆలోచనతో ముందుకు సాగాలి. మన రాష్ట్రంలో పేదవాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి అని అనేక పథకాలు పెట్టారు. ఆ పథకాలు పెట్టడమే కాదు, పేదవాడికి ఏదన్నా అందజేసినప్పుడు వాళ్ళ ఆత్మవిశ్వాసం పోగొట్టుకోకుండా వాళ్ళకి అందజేయాలి. వాళ్ళు స్వేచ్ఛగా ఈ పరిపాలనలో ఈ సమాజంలో నేను కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించడానికి అవకాశం ఉంది అని నిరూపించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మనకి ఈ పరిపాలన నడిపిస్తున్నారు.